పట్టారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు. అమ్మన వాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్త భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్లీ చెల్లికి మళ్లీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు, అదే ఎయిర్పోర్ట్ లో మళ్లీ భూముల రేట్లు పెంచి మళ్లీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశారు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి, మనకి రాజధానేమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు, ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో ఈరోజు మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. ఇలా తలతో తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు వెళ్లిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడి ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వెయ్యాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం. అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం. ముఖ్యంగా తారక రామ తీర్థ సాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ నాకు పోరాట యాత్రని చెప్తా ఉన్నారు. ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఆయన శంకుస్థాపన ఆయన ప్రారంభం చేస్తుంది. పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చాక